మిస్టర్ వెల్కమ్ టు ప్రజా వెలుగు, నేను మీ వరుణ్. కాంగ్రెస్ పార్టీలో నామినేషన్ల పదవులపై టెన్షన్. ఎందుకు ఈ టెన్షన్? ఈ సంవత్సరం మార్చి 16వ తేదీన నామినేషన్ల పోస్టులపై దాదాపు 37 మందితో వివిధ శాఖల్లో చైర్మన్లుగా ప్రకటిస్తూ సీఎంఓ ఇక వర్గాలకు ఇక ఒక నోటీస్ను జారీ చేసింది. ఇదే నేపథ్యంలో వాళ్ళకి అధికారిక ప్రకటన, అదేవిధంగా అధికారిక జీవోలు కూడా రాలేదు. సో ఇదే నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దాదాపు కొంతమంది అయితే కొత్త వెహికల్స్ కూడా కొనుక్కున్నారు. ఇదే నేపథ్యంలో కొంతమంది దావత్తులు కూడా ఇచ్చుకున్నారు. సో చాలామంది, దాదాపు 37 మందికి అయితే నామినేషన్ పదవులు ఇస్తున్నట్లు కూడా ఒక ప్రకటన ఇచ్చింది. కానీ జీవోలు ఉత్తర్వులు అయితే వాళ్ళకి రాలేదు. ఇంకెప్పుడు అంటూ కూడా నేతలందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందుకీ ఉత్తర్వులు రాలేదు, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తామన్నారు. కానీ ఇప్పటివరకు అయితే ఉత్తర్వులు ఇవ్వలేదు, జీవోలు కూడా ఇవ్వలేదంటూ కూడా పార్టీ నేతలు, పార్టీ ఆఫీసుల చుట్టూ, అదేవిధంగా సీఎంఓ ఇంటి చుట్టూ, ఇక సచివాలయం చుట్టూ కూడా నేతలందరూ కూడా 37 మంది కూడా తిరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా ఇంతకుముందు గాంధీ భవన్ని వదిలి వెళ్ళని వాళ్ళు కూడా ఇప్పుడు గాంధీ భవన్ చుట్టూ, అదేవిధంగా సచివాలయం చుట్టూ, ఇక సీఎంఓ ఆఫీస్ చుట్టూ, పెద్ద పెద్ద కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహా సీనియర్ల నేతల చుట్టూ కూడా వాళ్ళందరూ టచ్లో ఉన్నట్లు, ఫోన్లో ఉన్నట్లు కూడా వాళ్ళు వాళ్ళకే ఊడిగించేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఇంకెప్పుడు అంటూ వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో ఇదే నేపథ్యంలోనే ఇంకా 37 మంది కూడా నామినేటెడ్ అయిన వాళ్ళకు కూడా ఉత్తర్వులు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ నేతలకు కూడా వాళ్ళు పదవులు ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఇతర పార్టీ నుంచి వచ్చిన జితేందర్ రెడ్డికి, కేకలకు కూడా రోజుల వ్యవధిలోనే ప్రత్యేక ప్రభుత్వ సలహాదారుడిగా అధికారిక ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా క్యాబినెట్ హోదా కూడా కల్పించింది అంటూ కూడా, మేము పాపం చేసాం, మేమేమైనా పాపం చేసాం అంటూ కూడా 37 మంది నామినేటెడ్ పదవులకు ఎంపికైన వాళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎప్పుడైతే ఉత్తర్వులు రాలేదో, అంటే నార్మల్గా ఈ ప్రకటన వచ్చిందో, 37 మంది కూడా చుట్టాలను కానీ రిలేటివ్స్ని కూడా, అదేవిధంగా పార్టీ వర్గాల రైతులందరూ కూడా పార్టీలు కానీ దావతలు కానీ ఇచ్చుకున్నారు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా కొత్త వెహికల్స్ కొనుక్కొని ఒక హై క్లాస్ను కూడా మెయింటైన్ చేసే పనిలో ఉన్నారు. కానీ ఇంతవరకు అయితే మార్చి నుండి దాదాపు ఎన్ని నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటికి కూడా ఉత్తర్వు రాకపోవడంతోనే వాళ్ళందరూ కూడా నిరాశ చెందుతున్నారు. ఈ వెహికల్స్ ఈఎంఐ కట్టాలి, ఇటు మెయింటైన్ చేసుకోలేకపోతున్నాం, ఇప్పటికైనా పదవులు మాకు ఇచ్చినట్లు కూడా, జీవోలు ఇవ్వండి అంటూ కూడా వాళ్ళందరూ వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి మన నెక్స్ట్ చూద్దాం, ఇక కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువరిస్తుందో. ఈ 37 మందిలో ఎవరికైనా అటు ఇటుగా అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో 37 మందిలో ఎవరెవరు పాత వాళ్ళని తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుంటారు, నామినేటెడ్ పోస్టులకి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలకి కొత్త వారు ఎవరైతే వచ్చారో వాళ్ళ హామీల మీద, అంటే నామినేట్ ఖచ్చితంగా మీకు పోస్ట్ ఇస్తామంటూ కూడా ఎవరినైతే తెచ్చారో వాళ్ళని ఏమన్నా మళ్ళీ కుదుర్చే పనుల అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 37 మందిలో ఎవరు కొత్త వాళ్ళు వస్తారు, ఎవరు అంటే మార్చిలో వదిలిన ప్రకటన ఫైనల్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని కూడా పూర్తి వివరంగా తెలియాల్సింది. సో ఎప్పటికీ ఎప్పుడు మరి ఈ యొక్క ఉత్తర్వులు, అదేవిధంగా జీవోని 37 మందిని కన్ఫర్మ్ చేస్తున్నట్టు కూడా వదులుతారనేది కూడా వాళ్ళు కూడా కింద ఆసక్తి రేపుతున్న ప్రశ్నగా వాళ్ళకు కూడా మారుతా ఉంది. సో కొంతమంది కూడా నీరసించిపోతున్నాము, ఎదురు చూసి కూడా మా కళ్ళు కాయలు కడుతున్నాయి, ఇంకెప్పుడు మీరు ఇస్తారు, ఇంకెప్పుడు ఇస్తారంటూ కూడా కొంతమంది ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణిస్తూ ఉంది మాకు కూడా అని 37 మందిలో కూడా ఒకరిద్దరు నేతలు కూడా పెద్ద సీనియర్లతో కూడా వాళ్ళు వినవించుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో 37 మందికి కన్ఫర్మ్ అయిన లెటర్ను, జీవోను ఎప్పుడు ఇస్తారో మరి చూడాలి. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు అందించే పనిలో మేము ఉంటాము. స్టే విత్ అస్.